ఏంది వాళ్ళ సమస్య వాళ్ళు
ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేయాలి. తెలంగాణ రాకముందు అందరం ఒప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా మన మేనిఫెస్టోలో పెట్టాం. పక్క రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలలు ఉన్నాయి. అంజనేయ రెడ్డి కమిటీ చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. విలీనం చేస్తే 60-70 వేలు జీతాలు వస్తాయి. ఆయన ఏమన్నా 50 వేల జీతాలు వస్తుంది కేవలం. ఏ ఆర్టీసీ కార్మికులు కూడా 20-25 వేల కంటే జీతాలు వస్తలేదు. ఇది తెలిసి కూడా ప్రజలని రెచ్చగొట్టడానికి 50 వేలు ఇస్తుంది. ఇంకేం కాదు, 50 వేలు ఎవ్వరికి వస్తలే వాళ్ళు. ఆర్టీసీ కార్మికుల సంపత్తి సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ముందు పట్టుదల పోకుండా నువ్వు వాళ్ళేదే సెల్ఫ్ డిసీజ్ అయినందుకు నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నావు. ప్రభుత్వ ఉద్యోగులతో కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడో ఉండదు. మన గెలిచిన దాఖలాలు లేదు. ఇవన్నీ కూడా బుద్ధి చెప్పాలి. ఇక పద్ధతిలో మా మార్పు రావాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని మరొకసారి ఇప్పటికీ ఇప్పుడు కూడా ప్రచారానికి పోతున్నా. నేను తప్పకుండా 30-40 వేల మెజార్టీలు గెలవబోతున్నాం. దీంతో నాకు కనీసం ఉండే ఇంకా వచ్చే 4 ఏళ్లన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇలా మంచినీరు లేవు, రావణవేలో ప్రాజెక్టు లేదు, సొరంగ మార్గం గురించి లేవు. 1300 కోట్లు ఖర్చు పెట్టి ఇలా బడ్జెట్ లో పైసలు పెట్టకుండా దాని కూడా కొనేసి ఇలా సొరంగ మార్గం వస్తే మాకు ఎప్పుడు 2 నెలల గంటలు సింగరేగిలు నీళ్లు వస్తాయి. త్వరలోనే సొరంగ మార్గం, రావణవేలో ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టుల మీద ఉదయంలో ఉపయోగించిన తర్వాత పెద్ద ఎత్తున రైతాంగంలో లక్ష పార్టీలు ఖచ్చితంగా అన్ని పార్టీలు కలుపుకొని ఉద్యమం చేయబోతున్నాను. ఎందుకంటే ఎల్లాల ప్రాజెక్టు 90% పూర్తయింది, సొరంగం 70% పూర్తయింది. ఇలాంటి ప్రాజెక్టును వదిలిపెట్టి కాళేశ్వరం ఎంతసేపు కాళేశ్వరం మిషన్ బయలుదేరకుండా ప్రాజెక్టు వస్తే కమిషన్ వస్తాయి, పాతది వస్తే నాకు పాత ప్రాజెక్టు పూర్తి చేస్తే నాకు పేరు రాదు, వెంకరెడ్డి గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పేరు వస్తుంది అంటున్నాం. తప్పకుండా ఎట్లా ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో రైతాంగ ఉద్యమం చేయబోతున్నాను. మన బడ్జెట్ చూస్తే ఒకవైపు నేను మన శాసనమండలి చైర్మన్ పెదవంచి సంవత్సరంలో పూర్తి అవుతున్న ప్రాజెక్ట్ అను బడ్జెట్ లో చూస్తే 1 రూపాయి పెట్టలేదు దానికి. భావనలు ప్రాజెక్టు సొరంగం 3 కోట్ల రూపాయలు పెట్టింది, 100 కోట్లు ఇప్పటికే కాంట్రాక్ట్ బకాయి ఉంది సొరంగం. ఆ పెద్ద మనిషి శాసనమండలి చైర్మన్ అయి ఆ పదవికి పరువు తీసుకుంటా ఉదయాలు కూర్చొని దొంగచాట రాజకీయాలు చేసుకుంటా మా కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీని ఎంపీ సర్పంచ్లు భేదం చేసుకుని సిగ్గు లేకుండా ఆ పదవికే వాల్యూ తీసేసాం. స్వామి గౌడ్ గారు ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రాజకీయాలు మాట్లాడలేదు. 5 ఏళ్ళు స్వామి గౌడ్ గారు రాజకీయాలకు వచ్చిన పుస్తకంగా వచ్చిన ఉద్యమకారుడు ఒక విలువను కాపాడింది. ఆ విలువని భ్రష్టు పట్టించింది సుఖేందరెడ్డి గారు. నల్గొండ జిల్లా కింద వ్యక్తిని చెప్పడానికి కూడా సిగ్గు అనిపిస్తున్నారు. మనం నేను అడిగిపోతే మిగాలు కూడా పోతే రాత్రి కూడా పిలిపించుకుని వార్డు మెంబర్లు సర్పంచ్ బయలుదేరుకుంటే పొందుతుంది వాళ్ళు. మోతీలాల్ అని మా సర్పంచ్ వాళ్ళు బాగా జడ్పీటీసీ ఉంటే ఆయన వేరే చేసి ఫస్ట్ ఇంట్లో మాట్లాడి మళ్ళా కేటీఆర్ కనిపించింది, మళ్ళీ మా దాంట్లోకి వచ్చింది, మళ్ళీ నిన్న వాళ్ళు మళ్ళీ జాయిన్ చేసి కుదున రెడ్డిని అర్ధరాత్రి కూడా పిలిపించుకుని మాట్లాడి ఆయన జాయిన్ చేసి సిగ్గుపడాలి. నిజంగా ఒక శాసనమండలి చైర్మన్ అంటే పెద్ద పదవి. నల్గొండ జిల్లా పరువు దాంట్లోని 3 పార్టీలు మారడమే కాదు. ఇవాళ ఏమన్నంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఉన్న పదవి ఏంది? ప్రజాస్వామ్యంలో నువ్వు రాజ్యాంగమైన పోస్తావు, నీచమైన రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు వెంకరెడ్డి గారు. ఇవాళ బృందర అంత ఈయన గురించే మాట్లాడుతున్నావు. నువ్వు పార్టీలు మాది ఎన్ని పదవులు తీసుకున్నా రావణగిరి ప్రాజెక్టు సొరంగం గురించి ఒక్కసారి నువ్వు దేవరకొండ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీగా ఉన్నవాడిని 3 సార్లు ఎంపీ ఉండి ఆయన నగరికలు రోడ్డు పట్టించుకోలేదు. పార్టీ మారి సొంతంగా లాభపడ్డావు, సొరంగం గురించి పట్టించుకో. ఆయన నేషనల్ హైవే పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన వరకు ఎందుకు మాట్లాడు? 3 ఏళ్ళకు దాని గురించి ఎందుకంటున్నాడు? ఒక్కసారి మంచి దగ్గర పోతే ఆ వర్క్ అయిపోతున్నావు ఇప్పటి మళ్ళీ నేను చేసిన దానికి ఆయన ఉండదు ఆ వర్క్. అందుకని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం, తప్పకుండా మీరందరూ కూడా కుదురులో తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ తీర్పు ఎలా ఉండవుతుందని. మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా తీర్పిచ్చిండు? ప్రశ్నించే గుంతులా మానవులు పిలిపించిన ఉద్యోగకారులని దీంట్లో కూడా ప్రశ్నించే ప్రజాసంఘంలో 12 మంది ఎమ్మెల్యేలు కొనుక్కొని ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేకపోయింది ఆయన.
ఏది గడుపుస్తారు ఆయన చెప్తే నేను లేవాలా అని చెప్పి ప్రతిపక్షం హోదా పోతాను 12 మంది మా ఎమ్మెల్యే ఉన్నారు. పేరుకేమో దళితులు ముఖ్యమంత్రి చేస్తాను. ఆఖరి కాంగ్రెస్ పార్టీ దళితులు మేము ప్రతిపక్షం ఆయన చెప్తే అది కూడా చూడదు ఎవరో లేకపోయారు. తప్పకుండా భవిష్యత్తులో మన బిడ్డని ఓడగొట్టి ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పిందో ఈ పార్టీ రాబో కాలంలో పార్టీ అనేది నామనమ్మాలు లేకుండా పోతుంది. ఈ పద్ధతులు మానుకోవాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో 70 మంది ఎమ్మెల్యేలను పెట్టి 700 మంది ఎంపీపీలు డిప్యూటీసీలు ఒక మహిళను ఓడగొట్టడానికి ఇంతమందిని పెట్టిండు. నీకు తిరుగుండాలి. నువ్వు మంచి పనులు చేస్తే ఎందుకు అంత అవసరమైంది? నాలుగేళ్ళు అధికారం ఉంటావు. అధికారం ఉన్నప్పుడు అధికారం ఉన్న పార్టీ ఓటేస్తారు కదా. మరి ఎందుకు అంతమంది ఎమ్మెల్యే అవసరం? ఎమ్మెల్యేలను పెట్టి ఆడ ఊరుకో ఎమ్మెల్యే, ఊరుకో ఎమ్మెల్యే, వాడుకో ఎంపీపీ, వాడుకో జడ్పీటీసీ. ఇంత నీచ రాజకీయాలంటే నిజంగా ఉదర అసహ్యం వేస్తుంది. తెలంగాణ ఎందుకు వచ్చిందా బాబానికి బాధ అనిపిస్తుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏందా బాధ అవ్వకపోతే ఈ ఊళ్ళలో నీళ్లు లేవు, చేసిన కాంట్రాక్టర్ వారసత్వం చూద్దాం, బిల్లులు లేకుండా ఎందుకు ఎందుకు పిలవాలి? రాష్ట్రాన్ని సిస్టమేటిక్గా నడపాలి. సెక్రటరీ నాకు అయితే ఏం చేస్తుంది ఇప్పుడు?